దేవుని సేవకులు సూచనగా ఉన్నారు. వెయిట్ ఎ మినిట్. ఈ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చిన మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మనము సూచనల కొరకు బయట చూస్తూ ఉంటాం, వాతావరణంలో కానీ ఎక్కడైనా కానీ. చాలాసార్లు సేవకులు మనకి సూచనలుగా ఉంటే బాగుండు అనుకుంటాం, కానీ విచిత్రమైనటువంటి ఈ లేఖనంలో జకరియ గ్రంథం 3:8 ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీవు నీతో నీ ఎదుట కూర్చున్నటువంటి నీ సహకారులు లేకపోతే సహచరులు, అంటే కలిసి పనిచేస్తున్నటువంటి యాజకులు, నువ్వు ప్రధాన యాజకుడివి, నీతో కలిసి పనిచేస్తున్నటువంటి యాజకులు సూచనగా ఉన్నారు. అంటే దే ఆర్ సింబాలిక్ ఆఫ్ సంథింగ్, ఐఎమ్ అబౌట్ టు డూ, నేను ఏదో చేయబోతున్నాను, దానికి వీరు సూచనలుగా ఉంటారు. అంటే దాన్ని బట్టి సేవకుల జీవితంలో ఏదైనా జరుగుతుంటే అది మన జీవితంలో కూడా జరగబోతుందని మనము ఆ మాటను బట్టి నమ్మవలసిందిగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు నా జీవితంలో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా నాతో చెప్పడం నేను గమనించాను. ఏమనంటే, నీ సంఘంలో నేను చేస్తున్నటువంటి విషయాలు మొట్టమొదటి ఇదిగో నీ కుటుంబంలో నేను చేస్తున్నానని. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నాకున్నటువంటి, నేను పెరిగిన వాతావరణం అనండి, చదువు అనండి, చేసినటువంటి గతంలో చేసిన ఉద్యోగం అనండి, వీటిని అన్నిటిని బట్టి నా పిల్లలకి ఒక స్థాయిలో నేను వివాహం చేయాలని ఆలోచించేవాడిని. నేను సేవకుడు అయిన తర్వాత వీరు ఇద్దరికి, పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసే పని అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు డబ్బులు లేవు చేతుల్లో, కానీ నాకున్నటువంటి ఆశ, నాకున్నటువంటి కళ, నేను ఒక స్థాయిలో అది జరగాలి అని నేను ఆశించాను, ప్రార్థన చేశాను. దేవుడు చాలా ఆశ్చర్యకరంగా నాకు ఇంకా జ్ఞాపకం అండి, విశ్వాసులు చాలామంది నా చేతులు పట్టుకుని వివాహం జరుగుతున్నప్పుడు, నిజముగా దేవుడు మీతో ఉన్నారండి, అందుకే ఇంత ఘనంగా జరిగింది ఈ వివాహం అని చెప్పడం నాకు తెలుసు. వ్యక్తిగతంగా నా సాక్ష్యము, దేవుని సన్నిధి ప్రసన్నత అలా దిగిపోయి నడిపించారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆశ్చర్యకరంగా ఇటు పాపను పెళ్లి చేసుకున్నటువంటి మా అల్లుడు, అలాగే బాబును పెళ్లి చేసుకున్నటువంటి నా కోడలు, వీరిద్దరూ కూడా నా పిల్లల చేతులు పట్టుకున్నందుకు, వివాహం చేసుకున్నందుకు వారు చాలా ఆశీర్వదింపబడ్డారు. చదువులు, ఉద్యోగాలు, సమాజంలో ఒక స్థితి, ఇలాగా దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యమైనటువంటి కొన్ని పరిస్థితులు దేవుడు అనుకూలించి చేశారు. ఇదంతా చేశారు నేను అనుభవించాను, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం అని ఒకటే కాదు, ఇదొక సూచన. ఈ మాటలు మీరు వింటున్నారు కదా, ఈరోజు నమ్మండి, మీ జీవితాల్లో నన్ను ఒక సూచనగా దేవుడు ఈరోజు చేశారని నేను చెప్తున్నాను ఆ మాటను బట్టి. కనుక మీ జీవితాల్లో దేవుడు తప్పకుండా ఈ కార్యాలు చేయబోతున్నారని మీరు నమ్మండి. వివాహమా, చదువుల, ఇద్దరు పిల్లలు, అంటే మా అల్లుడు నా కుమారుడిగానే నేను భావిస్తాను, ఇద్దరికి పిహెచ్డి, చాలా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఎంఎస్ చేశాడు, నాకు ఒక కల. అలాగే నేను చదివితే బాగుండు అనుకునేవాడిని, చదివితే బాగుంటుంది అనుకునేవాడిని, కానీ అది నా కుమారుడి జీవితంలో నేను చూశాను. కనుక ఆ నెరవేర్పు నేను చూశాను. మీ పిల్లల జీవితాల్లో మీ కలల నెరవేర్పు మీరు చూడబోతున్నారు, మీరు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు. నా ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఎత్తైనటువంటి స్థాయిలోకి తీసుకువెళ్తారు, ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని నిలవబెట్టిస్తారు. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా మార్గాలు తెరుస్తారు. పరిశుద్ధుడ ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నా జీవితంలో మీరు ఎన్నో చేశారు, నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభ ఇది సూచన అని మీరు చెప్తున్నారు కనుక, నీ బిడ్డల కొరకు ఒక ఉదాహరణగా, సింబలైజింగ్ ద బ్లెస్సింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ అపాన్ దెమ్, సూచనగా వారిని మీదకి రాబోతున్నటువంటి ఆశీర్వాదాలు ఇవి అని మీరు చెప్తున్నారు. కనుక అకస్మాత్తుగా నా అకౌంట్లోకి ఎప్పుడు కూడా డబ్బులు ఉండేవి కాదు, అలాంటి పరిస్థితుల్లో నా అకౌంట్లోకి ఎలాగైతే డబ్బులు మీరు అకస్మాత్తుగా తీసుకురావటం మొదలుపెట్టారో, అలాగే నీ బిడ్డల జీవితాల్లో ఇది జరుగునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్.